Hi, hello friends. Welcome to Indian Tech Guru for you. Dislist and Grand Test 1 సంబంధించి 40వ ప్రశ్న వరకు ఎక్స్ప్లనేషన్స్ చూసాము. నెక్స్ట్ 41 నుంచి 60 వరకు ఈ వీడియోలో చూద్దాం. 41వ ప్రశ్న ఏ ఇంటూ ఏ ప్లస్ బి, ఇది బూలియన్ ఆల్జిబ్రా. ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు అని అడిగారు. సో ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఏమవుతుందంటే ఏ అవుతుంది. ఎట్లానో చూద్దాం. ఏ ఇంటూ ఏ ప్లస్ బిని ఎట్లా రాసుకోవచ్చు? ఏ ఇంటూ ఏ ప్లస్ ఏ ఇంటూ బి. ఇది ఏలా అవుతుంది? డిస్ట్రిబ్యూషన్లా, డిస్ట్రిబ్యూషన్లా. నెక్స్ట్, సో ఏ ఇంటూ ఏ ఏమవుతుంది? ఏ ఇంటూ ఏ అవుతుంది ప్లస్ ఏబి. ఇప్పుడు ఏం కామన్ దిద్దాం? ఏ ఇంటూ 1 ప్లస్ బి. సో 1 ప్లస్ బి ఎంత? 1 ప్లస్ బి 1. కాబట్టి ఏ ఇంటూ 1, ఏ ఇంటూ 1 ఏ అవుతుంది. కాబట్టి ఆన్సరు ఏ వస్తుంది. సో ఇటువంటి చిన్న చిన్న ఇస్తారు బూలియన్ ఆల్జీబ్రాలో సాల్వ్ చేయమని. ఆల్రెడీ మనం లాస్ క్లాస్లో చెప్పుకున్నాం కదా, నెంబర్ ఆఫ్ లాస్, అబ్జార్ప్షన్ లా అని, డిమోర్గాన్స్ లా అని, డిస్ట్రిబ్యూటివ్ లా అని, ఇట్లా ఈ లాస్ని గుర్తుపెట్టుకొని మనం వీలైనంత వరకు దాన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, 42nd క్వశ్చన్. డిమోర్గాన్స్ థీరం స్టేట్స్ దట్. డిమోర్గాన్స్ థీరం ఏం చెప్తుంది? చిన్న ఆన్సర్ చూడండి. ఏబి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ప్లస్ బి డాష్. ఏ ప్లస్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ప్లస్ ఏ డాష్ ఇంటూ బి డాష్. ఏ డాష్ ప్లస్ బి డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటూ బి డాష్. ఏబి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ప్లస్ బి. దీనికి ఆన్సర్ చూడండి. ఆన్సర్ ఇస్ ఏబి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ప్లస్ బి డాష్. ఇది డి మోర్గాన్స్ లా. ఓకే, ఫిక్స్డ్ లా ఇది, వీటిని గుర్తుపెట్టుకోవాలి. 43rd క్వశ్చన్, వాట్ ఈస్ ది రిజల్ట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్? ఒక ఎక్స్ప్రెషన్, సి లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చినప్పుడు మనం సి లాంగ్వేజ్ అని అనుకోవాలి. సో సి లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చి రిజల్ట్ ఏంది అని అడిగాడు. 1 అండ్ 2. సో ఎండ్ అంటే యాంపర్సెండ్ మనం చెప్పుకున్నాం. యాంపర్సెండ్ అంటే అడ్రస్ ఆపరేటర్. యాంపర్సెండ్ అంటే అడ్రస్ ఆపరేటర్ కానీ, సో ఇదే యాంపర్సెండ్ని ఇంకో దానికి కూడా యూస్ చేయొచ్చు అనమాట. అదేంటంటే బూలియన్ ఎండ్, బూలియన్ ఎండ్గా యూస్ చేయొచ్చు. బూలియన్ అండ్ ఆపరేషన్కి యూస్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? ఇంటీజర్స్ ఇచ్చారు. మనం కనుక్కోవాల్సింది బూలియన్ ఎండ్. కాబట్టి ఇంటీజర్స్ని బూలియన్స్గా కన్వర్ట్ చేస్తాం. 1 అంటే 0 1, 2 అంటే 1 0. ఇప్పుడు ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే 2 ట్రూ అయితేనే ట్రూ అవుద్ది, లేదంటే ఫాల్స్. 0 0 అంటే 0 వచ్చింది. నెక్స్ట్ 3 అండ్ 4. 3 అంటే 0 1 1, 4 అంటే 1 0 0. ఈ రెండింటికి ఎండ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయండి. ఇది కూడా 0 0 0 వచ్చింది, అంటే 0 వచ్చింది. ఇది 0 వచ్చింది, ఇది 0 వచ్చింది. 0 ప్లస్ 0 0, కాబట్టి ఆన్సర్ 0. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ ది ఫాలోయింగ్ కోడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, వాట్ విల్ బి ది వాల్యూ ఆఫ్ ఎక్స్ అండ్ వై? ఈ ఇంక్రిమెంట్ ఆపరేటర్, డిక్రిమెంట్ ఆపరేటర్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. సో ఇంక్రిమెంట్ 2 రకాలు, ప్రీ ఇంక్రిమెంటు, పోస్ట్ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్, పోస్ట్ ఇంక్రిమెంటు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ప్లస్ ఎక్స్ అన్నామంటే దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటాము. ఎక్స్ ప్లస్ ప్లస్ అన్నామంటే దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకే, సో ఇక్కడ మనం చూసామంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చినాడు. పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పోస్ట్ ఇంక్రిమెంట్ ఎక్స్ప్రెషన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు, జాగ్రత్తగా వినండి, పోస్ట్ ఇంక్రిమెంట్ ఎక్స్ప్రెషన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేసినప్పుడు ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ జరుగుతుంది. ఫస్ట్ అసైన్మెంట్ ఆపరేటర్ జరుగుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది, తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఓకే, అట్లా కాకుండా వై ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ప్లస్ ఎక్స్ అని ఇచ్చిన్నాడు అనుకోండి ఒకవేళ, అప్పుడు ఫస్ట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది, తర్వాత అసైన్మెంట్ జరుగుతుంది. ఫస్ట్ ఇంక్రిమెంట్ జరుగుతుంది, తర్వాత అసైన్మెంట్ జరుగుతుంది.
ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, పోస్ట్ ఇంక్రిమెంటా ప్రీ ఇంక్రిమెంటా? పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చాడు, పోస్ట్ ఇంక్రిమెంట్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ అసైన్మెంట్ తర్వాత ఇంక్రిమెంట్. సో ఎక్స్ ఇనిషియల్ వాల్యూ ఎంత? 1. ఫస్ట్ అసైన్మెంట్ అంటే ఎక్స్ వాల్యూ వైకి అసైన్ అవుద్ది, ఇంకా ఇంక్రిమెంట్ కాలేదు కదా, పోస్ట్ ఇంక్రిమెంట్ కాబట్టి ఎక్స్ వాల్యూ ఎంత? 1. 1 దేనికి అసైన్ అవుద్ది? వైకి అసైన్ అవుద్ది. ఓకే, అసైన్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది. ఇంక్రిమెంట్ జరిగినప్పుడు ఎక్స్ వాల్యూ దేనిగా మారుతుంది? ఎక్స్ ఇనిషియల్గా 1 ఉంది, ఇప్పుడు ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఓకే, కాబట్టి ఎక్స్ వాల్యూ 1 నుంచి 2కి మారుతుంది. వై వాల్యూ యాక్చువల్గా 0 ఉండింది, ఇప్పుడు ఎక్స్ అసైన్ అవుతుంది కాబట్టి వై వాల్యూ 1 అవుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్సర్ ఏమవుతుంది? ఏ. మనల్ని అడిగింది ఎక్స్ అండ్ వై వాల్యూ అదే సీక్వెన్స్లో, కాబట్టి ఆన్సర్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ వాల్యూస్ కెన్ బి హెల్డ్ బై అన్ అర్రే ఏ ఆఫ్ -1, n, -1, m, (1, m) అని అడిగాడు. సో యాక్చువల్గా అయితే ఇది సి లాంగ్వేజ్లో ఈ సింటాక్స్ ఉండదు, కానీ అల్గారిథమ్లో సింటాక్స్ కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ సింటాక్స్ లేదు కాబట్టి అవుట్ ఆఫ్ సిలబస్ అని అనడానికి లేదు. ఓకే, సో దీన్ని ఎట్లా చేస్తాం చూడండి, ఎట్లా ఇచ్చాడు? ఫర్ ఎగ్జాంపుల్ ఎం ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం, ఎం ఈజ్ ఈక్వల్ టు 2 అనుకుందాం. అప్పుడు చూడండి, ఏ ఆఫ్ -1, 2, (1, 2). -1, 2 అంటే, సో ఇదేంది 2 డైమెన్షనల్ అరే మనకు అర్థమైపోతుంది. ఇది ఒక డైమెన్షను, అదేవిధంగా ఇది ఒక డైమెన్షను, 2 డైమెన్షనల్ అరే అనమాట. సో ఇప్పుడు 1 ఫస్ట్ డైమెన్షన్లో ఎన్ని వాల్యూస్ ఉండడానికి అవకాశం ఉంది చూడండి. -1, 0, 1, 2. సెకండ్ డైమెన్షన్లో ఎన్ని వాల్యూస్ ఉండడానికి అవకాశం ఉంది? 1, 2. ఇక్కడ మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 4. కాబట్టి దీని సైజ్ ఎంత? 4. ఇక్కడ మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి? 2. కాబట్టి దీని సైజ్ ఎంత? 2. అంటే యాక్చువల్గా డిఫైన్ చేసింది ఏంది? ఏ ఆఫ్ 4, 2. అరే ఏ ఆఫ్ 4, 2లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 4 రోస్, 2 కాలమ్స్. సో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 4 రోస్, 2 కాలమ్స్. ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, ఎన్ని? 8. అంటే మనం ఈజీగా 4 × 2 = 8 అని చెప్పవచ్చు. ఓకే, కాబట్టి మొత్తం ఎన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. ఎం వాల్యూ ఎంత తీసుకున్నాం మనం? 2 తీసుకున్నాం. ఎం వాల్యూ 2 తీసుకుంటే టోటల్ వాల్యూస్ ఎన్ని వచ్చినాయి? 8 వచ్చినాయి అనమాట. కాబట్టి ఏ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి 8 వస్తుందో చూడండి. ఎంలో సబ్స్టిట్యూట్ చేస్తే రాదు. ఎం స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ 4. ఇక్కడ 2 × (m+1, 3). 2 × 3 ఎంత? 6. దీంట్లో 2 × (m+2) అంటే 2+2. 2 × 2+2, 4. 4 × 2, 8. ఇక్కడ వచ్చింది. కాబట్టి ఆన్సర్ m × (m+2). కావాలంటే ఒక మీరు m = 3 తీసుకొని కూడా చెక్ చేయండి. m = 3 తీసుకుంటే ఇక్కడ 5 వస్తాయి, ఇక్కడ 3 వస్తాయి. 5 × 3 అంతా 15 కదా. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3 × 3+2, 3+2, 5. 5 × 3 = 15. సరిపోయింది కదా. కాబట్టి ఆన్సర్ ఏంది? m × (m+2). 46 క్వశ్చన్, వాట్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ 1 & 2 + 3/4? 1 & 2 కిందకు చూసాం కదా, 1 అంటే 0, 1, 2 అంటే 1, 0, అండ్ అంటే లాజికల్ అండ్ ఆపరేటరు, 0, 0 వస్తుంది కాబట్టి 0 అయిపోయింది. 3/4 మ్యాథమెటిక్స్లో అయితే మనకి 0 పాయింట్ సంథింగ్ అట్లా వస్తుంది. సి లాంగ్వేజ్ చెప్పుకునేప్పుడు మనం చెప్పుకున్నాము 3/4 అంటే వాల్యూ ఎంత వస్తుంది? 0 వస్తుంది. రిమైనింగ్ అంతా కూడా ట్రంకేట్ అయిపోతుంది, ఎందుకంటే ఇక్కడ మనకేమి టైప్ కాస్టింగ్ జరిగిందని ఇవ్వలేదు కాబట్టి 0, 0 + 0, ఆన్సర్ 0. 47th క్వశ్చన్, హౌ మెనీ టైమ్స్ ద వర్డ్ ప్రింట్ షెల్ బి ప్రింటెడ్ బై ది ఫాలోయింగ్ ప్రోగ్రామ్ సెగ్మెంట్? ఇచ్చిన ప్రోగ్రామ్ సెగ్మెంట్ ప్రకారం ప్రింట్ అనేది ఎన్నిసార్లు ప్రింట్ అవుతుంది అని అడిగాడు. ఫర్ i = 1, i < r = 2, టోటల్ ఐటరేషన్స్ ఎన్ని ఉంటాయి? 2 ఐటరేషన్స్ ఉంటాయి. i = 1 అన్నాడు, i < r = 2 అన్నాడు.
కాబట్టి టూ ఐట్రేషన్స్ ఈ లోప్కి టూ ఐట్రేషన్స్ ఈ లోప్కి టూ ఐట్రేషన్స్ సో మొత్తం ఎన్ని ఉంటాయి టూ ఇంటూ టూ ఇంటూ టూ రెండు నాలుగు ఎనిమిది కాబట్టి ఆన్సర్ ఎయిట్. 48th question, when overloading an operator, which of these statements is false? Operator overloading perform చేసేటప్పుడు C++ లో కింది స్టేట్మెంట్స్ లో ఏ ఫాల్స్ అని అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, కెనాట్ చేంజ్ ప్రెసిడెన్స్ ఆర్ అసోసియేటివిటీ. ఇది ట్రూ, అసోసియేటివిటీ కానీ ప్రెసిడెన్స్ కానీ మనం చేంజ్ చేయలేము. ఓకే, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కెనాట్ బి యూజ్డ్. డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ కెనాట్ బి యూజ్డ్ ఇది కూడా ట్రూనే, డిఫాల్ట్ ఆర్గ్యుమెంట్స్ని యూజ్ చేయడానికి లేదు. కెనాట్ చేంజ్ ది నెంబర్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ దట్ అన్ ఆపరేటర్ టేక్స్. ఆపరేటరు ఎన్ని వాల్యూస్ని తీసుకుంటుందో దాన్ని కూడా చేంజ్ చేయలేము, ఇది కూడా ట్రూనే. కెన్ చేంజ్ ద బేసిక్ బిహేవియర్ ఆఫ్ ది ఆపరేటర్, కెన్ చేంజ్ ద బేసిక్ బిహేవియర్ ఆఫ్ ది ఆపరేటర్స్. ఆపరేటర్స్ బేసిక్ బిహేవియర్ చేంజ్ చేయొచ్చు, అంటే ప్లస్ అని ఇచ్చామనుకోండి దాన్ని మల్టిప్లికేషన్కి యూస్ చేయొచ్చా, చేయడానికి లేదు, కానీ ఇక్కడ చేయొచ్చు అని ఇచ్చాడు కాబట్టి ఫాల్స్ స్టేట్మెంట్ ఏంది బి అన్నమాట. కాబట్టి ఆన్సర్ ఏంది డి, ఆన్సర్ డి, కెనాట్ చేంజ్ ది బేసిక్ బిహేవియర్ ఆఫ్ ది ఆపరేటర్. బేసిక్ బిహేవియర్ చేంజ్ చేయలేము, ప్లస్ అని ఉంటే ప్లస్కే యూస్ చేయాలి, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్కే యూస్ చేయాలి, కాబట్టి ఆన్సర్ డి. 49th క్వశ్చన్, ఏ మెంబర్ ఫంక్షన్ కెన్ ఆల్వేస్ యాక్సెస్ ది డేటా ఇన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ ఎ మెంబర్, ఇన్ ది క్లాస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ ఎ మెంబర్, ఇన్ ఎనీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది క్లాస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ ఎ మెంబర్, ఇన్ ది పబ్లిక్ పార్ట్ ఆఫ్ ఇట్స్ క్లాస్. మెంబర్ ఫంక్షన్ కెన్ ఆల్వేస్ యాక్సెస్ ది డేటా, మెంబర్ ఫంక్షన్ ఆ పర్టికులర్ క్లాస్లో ఉండే డేటాని, అది ప్రైవేట్ డేటా అయినా కానీ యాక్సెస్ చేయగలదన్నమాట. ఓకే, కాబట్టి ఆన్సర్ ఏంది, ఇన్ ది క్లాస్ ఆఫ్ విచ్ ఇట్ ఈస్ ఎ మెంబర్. ఒకవేళ ఒక క్లాస్ మనం డిఫైన్ చేసాం, ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ స్టూడెంట్ అని డిఫైన్ చేశాను, క్లాస్ స్టూడెంట్ అని డిఫైన్ చేసి ప్రైవేట్ స్టూడెంట్ డీటెయిల్స్ అన్ని ఇంటు స్టూడెంట్ నెంబర్ స్టూడెంట్ నేమ్ మార్క్స్ యావరేజ్ మార్క్స్ అన్ని డిఫైన్ చేశాను, తర్వాత పబ్లిక్ సెట్ డేటా ఒక మెథడ్, గెట్ డేటా ఒక ఫంక్షన్, అదేవిధంగా గ్రేడ్ ఇంకో ఫంక్షన్, ఇట్లా డిఫైన్ చేసుకుంటూ వెళ్ళాను. ఈ మెంబర్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మెంబర్ ఫంక్షన్స్ ఈ డేటా ప్రైవేట్ అయినప్పటికీ ఈ మెంబర్ ఫంక్షన్స్ని మనం క్లాస్లో డిఫైన్ చేసాం కాబట్టి ఈ ప్రైవేట్ డేటాని అవి యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఈవెన్ దో ద డేటా ఈజ్ ప్రైవేట్, ఎందుకంటే ఇవి క్లాస్ లోపలే ఉన్నాయి. ఈ మెంబర్ ఫంక్షన్ మెంబర్ ఫంక్షన్స్ అంటేనే మీనింగ్ అది, క్లాస్ లోపలే డిఫైన్ చేసాం కాబట్టి అటువంటివి ప్రైవేట్ డేటాని ఖచ్చితంగా యాక్సెస్ చేసుకోవచ్చు. కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 50, ద డాట్ ఆపరేటర్ కనెక్ట్స్ ది ఫాలోయింగ్ టూ ఎంటిటీస్ రీడింగ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. డాట్ ఆపరేటర్ ఎక్కడ యూస్ చేస్తాం మనం? ఒక ఫంక్షన్ని కాల్ చేయడానికి యూస్ చేస్తాం, అంటే ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం కదా స్టూడెంట్ అని, స్టూడెంట్ క్లాస్కి నేను S1 S2 అని ఇద్దరు స్టూడెంట్స్ ఆబ్జెక్ట్స్ని డిఫైన్ చేశాను అనుకోండి, రెండు స్టూడెంట్ ఆబ్జెక్ట్స్ని డిఫైన్ చేశానంటే ఈ S1తో మెంబర్ ఫంక్షన్ని ఎట్లా కాల్ చేస్తాను నేను? S1 డాట్ సెట్ డేటా, S1 డాట్ గ్రేడ్ ఇట్లా డిఫైన్ ఇట్లా కాల్ చేస్తాను. ఇక్కడ S1 అనేది ఏంది ఆబ్జెక్టు, గ్రేడ్ అనేది ఏంది, గ్రేడ్ అనేది ఏంది క్లాస్ మెంబర్, క్లాస్ మెంబర్. కాబట్టి ఆన్సర్ చూద్దాం, ఏ క్లాస్ మెంబర్ అండ్ ఏ క్లాస్ ఆబ్జెక్ట్, ఇది రివర్స్లో ఇచ్చారు, ఏ క్లాస్ ఆబ్జెక్ట్ అండ్ ఏ క్లాస్ మెంబర్ ఇది కరెక్ట్. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది, ఏ క్లాస్ ఆబ్జెక్ట్ అండ్ ఏ క్లాస్ మెంబర్, ఆబ్జెక్ట్ నేమ్తో మనం ఆ క్లాసు ఫంక్షన్ని
కాల్ చేస్తాం, క్లాస్ మెంబర్ని కాల్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ద టెక్నిక్ ఆఫ్ టెంపరరీలీ డిలేయింగ్ అవుట్ గోయింగ్ అక్నాలెడ్జ్మెంట్స్ సో దట్ ద కెన్ బి హుక్డ్ ఆన్ టు ది నెక్స్ట్ అవుట్ గోయింగ్ డేటా ఫ్రేమ్ ఈజ్ నోన్ యాజ్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి పిగ్గీ బ్యాకింగ్. పిగ్గీ బ్యాకింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది బికి ఒక మెసేజ్ని పంపించింది, మెసేజ్ వన్ని పంపించింది. సో ఇప్పుడు బి ఏకి అక్నాలెడ్జ్మెంట్ వన్ని పంపించాలి, అదేవిధంగా బి ఏకి ఇంకొక మెసేజ్ని కూడా పంపించాలి, వేరే మెసేజ్ని. ఇప్పుడు ఏం చేస్తుందంటే అక్నాలెడ్జ్మెంట్ని ఒకసారి, మెసేజ్ని ఇంకొకసారి కాకుండా ఈ మెసేజ్ టూలోనే అక్నాలెడ్జ్మెంట్ వన్ని ఇంక్లూడ్ చేసి పంపిస్తే దాన్ని మనం పిగ్గీ బ్యాకింగ్, పిగ్గీ బ్యాకింగ్ అని చెప్పుకుంటాం. ఇన్ క్లాస్ ఫుల్ అడ్రసింగ్ అన్ ఐపీ అడ్రస్ 123.23.156.4 బిలాంగ్స్ టు డాష్ క్లాస్. సో దీని మనకి నెట్వర్క్స్, కంప్యూటర్ నెట్వర్క్స్లో ఈ ఒక టాపిక్ మిస్ అయింది. సో ఇప్పుడు దీన్ని కూడా మనం చూద్దాం కంప్లీట్గా. సో జనరల్గా మనం ఐపీవీ ఫోర్కి సంబంధించి ఏవైతే ఐపీ అడ్రస్లు ఉన్నాయో వాటిని 5 క్లాసెస్గా డివైడ్ చేశారనమాట. అవి ఏంటంటే క్లాస్ ఏ, క్లాస్ బి, క్లాస్ సి, క్లాస్ డి, క్లాస్ ఈ. అదేవిధంగా వీటి స్టార్టింగ్ అడ్రస్లు, ఎండింగ్ అడ్రస్లు డిఫైన్ చేశారు. క్లాస్ ఏ వచ్చేసి 0.0.0.0 నుంచి 127.255.255.255. అంటే IPv4లో మనం ఎట్లా రిప్రజెంట్ చేస్తామంటే 4 డిజిట్స్ సపరేటెడ్ బై 3 డాట్స్. ఓకే, 4 నెంబర్స్ సపరేటెడ్ బై 3 డాట్స్ అండ్ ఈచ్ నెంబర్ విల్ ఆక్యుపై 8 బిట్స్, అంటే 1 బైట్. 8 బిట్స్ అంటే 256, అంటే 0 to 255 నెంబర్స్ ఇచ్చేయచ్చు ప్రతి దాంట్లో. ఓకే, ఇక్కడ 0.0.0.0 నుంచి 127.255.255.255 ఈ ఐపీ అడ్రస్లో దెన్ ఏ క్లాస్ని రిప్రజెంట్ చేస్తాయి, క్లాస్ ఏని రిప్రజెంట్ చేస్తాయి. నెక్స్ట్ క్లాస్ బి చూడండి, 128.255.255.255 నుంచి 191.255.255.255. ఇది వచ్చి క్లాస్ బి. క్లాస్ సి చూడండి, 192.255.255.255 నుంచి 223.255.255.255. కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకుంటే చాలు, స్టార్టింగ్ నెంబర్ని గుర్తుపెట్టుకుంటే చాలు. డి చూడండి, క్లాస్ డి 224.255.255.255 నుంచి 239.255.255.255. ఫైనల్గా క్లాస్ ఈ వచ్చేసి 240.255.255.255 నుంచి 247.255.255.255. సో 248 నుంచి రిజర్వ్డ్ అనమాట, 248 నుంచి రిజర్వ్డ్. ఓకే, కాబట్టి క్లాస్ ఈ ఎంతవరకు ఉంటుంది, 247. మనం ఏం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అంటే 0 to 127 క్లాస్ ఏ, తర్వాత ఏ నెంబర్ అయినా ఉండి మనకు సంబంధం లేదు, 128 to 191 క్లాస్ బి, 192 to 223 క్లాస్ సి, 224 to 239 క్లాస్ డి, 242 to 247 క్లాస్ ఈ. కాబట్టి ఇప్పుడు మనకి ఇచ్చింది ఏ క్లాసు, ఈ రిమైనింగ్ 3తో మనకి సంబంధం లేదు. స్టార్టింగ్ ఏందో చూస్తాం, స్టార్టింగ్ ఏంది 255 వరకు వచ్చేసింది కాబట్టి ఇక్కడ అన్నీ ఏముండాలి, 0.0.0.0 ఉండాలి, 0.0.0.0. ఓకే, సో కాబట్టి ఇప్పుడు మనం ఏం చూస్తే సరిపోతుంది, స్టార్టింగ్ అడ్రస్ చూస్తే సరిపోతుంది, స్టార్టింగ్ అడ్రస్ చూస్తే సరిపోతుంది. సో ఈ రిమైనింగ్ ఏమున్నా మనకి ప్రాబ్లం లేదనమాట. 123, 0 నుంచి 127 వరకు ఏంది, క్లాస్ ఏ, కాబట్టి ఆన్సర్ ఏంది, క్లాస్ ఏ.
ఓకే సో ఇక్కడ 127.255.255.255 వచ్చింది కాబట్టి నెక్స్ట్ అడ్రస్ ఏంది 128.0.0.0 అనమాట. ఓకే సో కాబట్టి ఇవి రేంజెస్. సో ఈ రేంజెస్ని బట్టి మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ 53, ద డిజైన్ ఇష్యూ ఆఫ్ డేటా లింక్ లేయర్ ఇన్ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్. ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్లో డేటా లింక్ లేయర్లో మనం యూస్ చేసే డేటా యూనిట్ ఏం చెప్పుకుంటాం, ఫ్రేమింగ్ అని చెప్పుకుంటాం, ఫ్రేమ్స్ యూస్ చేస్తాం. 54, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అడ్రసెస్ ఈజ్ యూజ్డ్ టు డెలివర్ ఏ మెసేజ్ టు ది కరెక్ట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ రన్నింగ్ అనే హోస్ట్. హోస్ట్లో రన్ అయ్యే అప్లికేషన్ ప్రోగ్రామ్కి మెసేజ్ని కరెక్ట్గా డెలివర్ చేయాలంటే మనం ఏం ప్రొవైడ్ చేయాలి, మనం పోర్ట్ నెంబర్ని ప్రొవైడ్ చేయాలి. అంటే మనం రకరకాల అప్లికేషన్స్ని యూస్ చేస్తాం. అవి ఏంటంటే హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎఫ్టిపి ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్, ఎస్ఎంటిపి సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో మనం ఏ అప్లికేషన్కి మెసేజ్ని డెలివర్ చేయాలనేది దేన్ని బేస్ చేసుకుంటుందంటే ఈ పర్టికులర్ ఐపి అడ్రస్సెస్కి ఫిక్స్డ్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. ఆ పోర్ట్ నెంబర్స్ని మనం అసైన్ చేస్తే కరెక్ట్గా దానికి రిలేటెడ్గా ఆ పర్టికులర్ అప్లికేషను రన్ అవుతుంది అన్నమాట. ఓకే కాబట్టి సో హోస్ట్ అంటే ఐపీ అడ్రస్, హోస్ట్ అంటే ఐపీ అడ్రస్. ఫర్ ఎగ్జాంపుల్ 127.0.0.0 ఇది ఐపీ అడ్రస్ అనుకోండి. ఇప్పుడు మనం దీంతో పాటుగా అడిషనల్గా ఏం వెళ్ళి కోలన్ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి. ఆ పోర్ట్ నెంబర్ హెచ్టిటిపికి ఎఫ్టిపికి ఎస్ఎంటిపికి డిఫరెంట్ ప్రోటోకాల్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ హెచ్టిటిపి అనుకోండి :8080 ఇస్తాం అట్లా, అప్పుడు అది అర్థం చేసుకుంటుంది ఇది ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ అని. ఆన్సర్ ఏంది, పోర్ట్. క్వశ్చన్ నెంబర్ 55, ఇన్ క్లాస్ఫుల్ అడ్రస్సింగ్ ద ఐపీ అడ్రస్ 190.255.255.254.254 బిలాంగ్స్ టు అని ఇచ్చాడు. సో మనం ఇందాని చెప్పుకున్నాం కదా 0 to 127 అయితే క్లాస్ ఏ, 128 to 191 అయితే క్లాస్ బి, 192 to 223 అయితే క్లాస్ సి, 224 to 239 అయితే క్లాస్ డి, 242 to 247 అయితే క్లాస్ ఈ. ఇప్పుడు ఏ రేంజ్లో ఉంది ఇది, 190 అంటే దీని లోపల కదా, కాబట్టి క్లాస్ బి. ఆన్సర్ క్లాస్ బి. నెక్స్ట్, ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డాష్ లేయర్ అని ఇచ్చారు. ఓకే ఇచ్చిన ఆన్సర్స్ ఏంది, ఫిజికల్ లేయర్, డేటా లింక్ లేయర్, నెట్వర్క్ లేయర్, అప్లికేషన్ లేయర్. సో యాక్చువల్గా అయితే ఓఎస్ఐ ఐఎస్ఓ మోడల్లో ఐఎస్ఓ ఓఎస్ఐ మోడల్లో ఓపెన్ సిస్టమ్స్ ఇంటర్ఫేస్ మోడల్లో ఇంటర్కనెక్షన్ మోడల్లో మనకి ఈ ఎన్క్రిప్షన్ డీక్రిప్షన్ అనేది ప్రజెంటేషన్ లేయర్లో జరుగుతుంది, ప్రజెంటేషన్ లేయర్లో జరుగుతుంది. కానీ ప్రజెంటేషన్ లేయర్ ఇచ్చాడా, ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ఏం కన్సిడర్ చేసినట్టు, టీసీపీ ఐపి రెఫరెన్స్ మోడల్ని కన్సిడర్ చేశాడు. టీసీపీ ఐపి రెఫరెన్స్ మోడల్లో ఈ ఎన్క్రిప్షన్ డిక్రిప్షన్ ఎక్కడ జరుగుతుందంటే అప్లికేషన్ లేయర్లో జరుగుతుంది అన్నమాట. అప్లికేషన్ లేయర్లో జరుగుతుంది ఎందుకని అక్కడ సెషన్ లేయర్ ప్రజెంటేషన్ లేయర్ని తీసేశారు కాబట్టి అప్లికేషన్ లేయర్లో జరుగుతుంది అన్నమాట. కాబట్టి టీసీపీ ఐపి రెఫరెన్స్ మోడల్లో అసలు ప్రజెంటేషన్ లేయర్ కానీ సెషన్ లేయర్ కానీ లేవు. లేనప్పుడు ఆ లేయర్లో ఎట్లా ఉంటుంది, కాబట్టి మనకి ఇచ్చింది ఇక్కడ స్పెసిఫిక్గా ఏం చెప్పలేదు, ఐఎస్ఓ ఓఎస్ఐ రెఫరెన్స్ మోడల్ యూస్ చేస్తామా టీసీపీ ఐపి రెఫరెన్స్ మోడల్ యూస్ చేస్తున్నావు అని ఇవ్వలేదు, చెప్పలేదు. ఆన్సర్స్లో ప్రజెంటేషన్ లేయర్ లేదు కాబట్టి మనం ఏం పెట్టాలి, అప్లికేషన్ లేయర్. వాట్ ఈస్ ది మ్యాక్సిమం లెంత్ ఆఫ్ CAT5 కేబుల్ ఇన్ ఫాస్ట్ ఈథర్నెట్ నెట్వర్క్. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేబుల్స్ గురించి మనం ట్రాన్స్మిషన్ మీడియాలో చెప్పుకున్నాము, అవి గుర్తుపెట్టుకోవాల్సిందే. CAT5 కేబుల్ మ్యాక్సిమం లెంత్ ఎంత ఉండాలంటే 100 meters. ఆన్సర్ 100 meters.
Next, 58th question. The count to infinity problem is associated with count to infinity problem. A routing algorithm to associate in the answer which is distance vector routing. Distance vector routing. So count to infinity problem in the question. For example, okay, network this kuna. A to B, B to C, D, E, F, G, A, B to D, F to G. ఇట్లా ఒక నెట్వర్క్ తీసుకున్నాను. ఓకే, సో ఈ నెట్వర్క్ ఇప్పుడు ఇట్లా ఒక నెట్వర్క్ తీసుకున్నప్పుడు సో డిస్టెన్స్ వెక్టర్ రూటింగ్ లో ఏం చేస్తాం, మనం డిస్టెన్సెస్ ని క్యాల్కులేట్ చేస్తాం. ఒక రూటర్ నుంచి ఇంకో రూటర్ కి డిస్టెన్సెస్ క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సి ఏదైనా ఇన్ఫర్మేషన్ ని ఏకి పంపించాలి, సి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏకి పంపించాలంటే అది బి ద్వారా పంపించింది అనుకోండి, ఆ ఇన్ఫర్మేషన్ ని బి ద్వారా పంపించింది అనుకోండి. కాకుంటే ఏ నుంచి బి కుండే లింక్ కట్ అయిపోయింది అనుకోండి, ఏ నుంచి బి కుండే లింక్ కట్ అయిపోయింది అనుకోండి, అటువంటి అప్పుడు సి నుంచి బికి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది కానీ బి నుంచి ఏకి ఇన్ఫర్మేషన్ వెళ్ళదు. అప్పుడు బి నుంచి ఏకి అది డిస్టెన్స్ని కనుక్కోమని డిస్టెన్స్ని కనుక్కోవడానికి ట్రై చేసినప్పుడు అసలు ఆ లింకే లేదు కాబట్టి బి ఏం చేస్తుందంటే దాని రూటింగ్ టేబుల్ని ఇన్ఫినిటీతో అప్డేట్ చేస్తుంది అన్నమాట. కాబట్టి కనెక్షన్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి డిస్టెన్స్ క్యాల్కులేట్ చేసేటప్పుడు ఇన్ఫినిటీతో రూటింగ్ టేబుల్ని అప్డేట్ చేస్తుంది, దాన్ని మనం కౌంట్ టు ఇన్ఫినిటీ ప్రాబ్లం అని చెప్పుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ దీస్ ఈజ్ నాట్ ఎ లెవెల్ ఆఫ్ అడ్రస్ ఇన్ ఇంటర్నెట్ ఫాలోయింగ్ TCP/IP. TCP/IP రెఫరెన్స్ మోడల్ ఫాలో అయితే ఏది అడ్రస్ కాదు వీటిల్లో అని అడిగాడు. ఓకే, మనకు తెలుసు లింక్ అడ్రస్ ఉంటుంది డేటా లింక్ లేయర్లో, తర్వాత లాజికల్ అడ్రస్ ఉంటుంది, లాజికల్ అడ్రస్ అంటే ఐపి అడ్రస్, పోర్ట్ అడ్రస్ ఉంటుంది అప్లికేషన్ లేయర్లో, లేయర్ అడ్రస్ అనేది ఉండదు. కాబట్టి ఆన్సర్ లేయర్ అడ్రస్. 60వ ప్రశ్న, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్స్. నాట్ ఎన్ అడ్వాంటేజ్ అన్నాడు. సో ఎగ్జామ్స్లో మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, మధ్యలో నాట్ అని ఇస్తాడు, మనం ఎగ్జామ్ టెన్షన్లో ఆ నాట్ అనేది మర్చిపోతాము, ఏదో ఒకటి పెట్టేస్తాం అన్నమాట. కాబట్టి నాట్ అంటే ఏది ఫాల్స్ అని, అడ్వాంటేజ్ కాదు అని. ఇమ్యూన్ టు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫెరెన్స్, లెస్ సిగ్నల్ అటెన్యుయేషన్, గ్రేట్ ఇమ్యూనిటీ టు ట్యాపింగ్, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్. అడ్వాంటేజెస్ ఈజీ ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్ అనేది డిసడ్వాంటేజ్. కాబట్టి ఆన్సర్ ఈజీ ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్. ఎందుకు డిసడ్వాంటేజ్ అంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ని ఇన్స్టాల్ చేయాలంటే అంత ఈజీ కాదు, ఎత్తని డిగ్ చేయాలి, మెయింటైన్ చేయడం కూడా కష్టమే. ఒకవేళ మధ్యలో ఏదైనా ఫ్లడ్స్ వచ్చి కట్ అయిపోతే మళ్ళా రీ ఎస్టాబ్లిష్ చేయాలి. కాబట్టి ఆన్సర్ ఈజీ ఇన్స్టలేషన్ అండ్ మెయింటెనెన్స్. అది మొత్తం మీద మనకి 41 క్వశ్చన్ నుంచి 60 క్వశ్చన్స్ వరకు ఎక్స్ప్లెనేషన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, రెఫర్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ.